నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్. సార్, ఇండియా కూటమి చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. దీని అంటే స్టాలిన్ జగన్ గారితో కలిసి దీన్ని ఆపుతారా, ఏం చేస్తారు సార్? సో ఒకటేందంటే, ఇక్కడ ఇండియా కూటమి అనేది ఒక ప్రధానమైనటువంటి కూటమి. దాంట్లో 29 పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలో ప్రధానమైనటువంటి పార్టీ డిఎంకే పార్టీ. ఆ డిఎంకేకి సారథ్యం వహిస్తున్నటువంటి సారథి ఎవరంటే స్టాలిన్. సో ఇప్పుడు స్టాలిన్ కీలకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమిలో వచ్చినటువంటి కుదుపులు ఏదైతే ఉన్నాయో, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని సరిచేసేటువంటి ప్రయత్నం సహజంగా స్టాలిన్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు డిస్టర్బెన్సెస్, ఏంటి ఇండియా కూటమిలో అంటే, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు ఇండియా కూటమిని వదిలిపెట్టి ఎన్డీఏ కూటమికి, అంటే నరేంద్ర మోడీ పంచన చేరబోతూ ఉన్నారు. సో ఇండియా కూటమికి కన్వీనర్ కావాలని చెప్పేసి అనుకున్నటువంటి నితీష్ కుమారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ ఇండియా కూటమి చీలిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె కూడా ఇండియా కూటమికి దూరంగా పోటీ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ, ఈ రెండు పార్టీలు కూడా, ఇక్కడ డిఎంకే అటు టీఎంసీ రెండు పార్టీలు కూడా బలమైనటువంటి పార్టీలు ఇండియా కూటమిలో. సో వాళ్ళిద్దరూ దూరం జరిగారని అంటే ఇండియా కూటమి బలహీనపడుతుంది అనేటువంటి సంకేతాలు వచ్చాయి. సో దీంతో మరొక బలమైనటువంటి పార్టీ ఇండియా కూటమిలో ఏంటంటే డిఎంకే. సో డిఎంకే ఉంది కాబట్టి ఈ డిఎంకే పార్టీకి సంబంధించి సారథి ఎవరైతే స్టాలిన్ అన్నారో, ఆ స్టాలిన్ రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీని గద్దె దించాలన్నా, ఎన్డీఏ కూటమిని ఓడించాలన్నా, డెఫినెట్గా ఇండియా కూటమి అనేది బలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్టాలిన్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయ్యి ఆ పార్టీని ఇండియా కూటమిని నిలపాలి, ఇండియా కూటమిని బలోపేతం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో, దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాటిని కలుపుకునేటువంటి ప్రయత్నం హాట్ లైన్లో చేస్తున్నారు, అంటే ఫోన్లో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫోన్ చేశారని, జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు సాగించారని వినిపిస్తుంది. అలాగే తెలంగాణ మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ వీళ్ళతోటి మాట్లాడారు, ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి వీళ్ళ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది వినిపిస్తుంది. సో స్టాలిన్ ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారంటే, రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఏదో ఒక రకంగా బీజేపీ పాగా వేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, ఇక్కడ ఎక్కడ ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ లేదు, అధికారంలో లేదు. సో అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో ఇండియా కూటమికి వీళ్ళని ఎక్కువ సీట్లు సంపాదించి పెట్టాలి, ఎంపీ సీట్లు అనేది స్టాలిన్ యొక్క లక్ష్యం. వీలైతే స్టాలిన్ కూడా ఈ ఇండియా కూటమి తరఫు నుంచి సారథ్యం వహించబోతున్నారు, వహించే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఒకవేళ స్టాలిన్కి గనక ఆ కీలక బాధ్యతలు ఇండియా కూటమిలో అప్పజెప్తే, అప్పుడు రకరకాల ఈక్వేషన్స్ నుంచి, అటు క్రిస్టియన్ ఈక్వేషన్ అనుకో, లేదంటే దక్షిణ భారతదేశ ఈక్వేషను, లేదంటే ప్రధానమంత్రి అభ్యర్థిగా స్టాలిన్ అని అంటే కనుక అప్పుడు ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. సో స్టాలిన్కి, కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో కొన్ని కొన్ని అంశాల్లో కూడా వీళ్ళు గతంలో మాట్లాడుకున్నారు అనేక విషయాల్లో, వాటర్ విషయంలో కానీ, లేదా ఈ ప్రాంతాలకు సంబంధించి దక్షిణ భారతదేశానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా ఒకనొక సందర్భంలో వీళ్ళందరూ కూడా గొంతు విప్పారు. ఆ గొంతు విప్పినటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో దక్షిణ భారతదేశం ఈక్వేషన్ వచ్చేటప్పటికీ, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏకి దూరంగా ఉన్నటువంటి పార్టీ ఏది అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో, అలాగే డిఎంకే తమిళనాడులో. సో ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. సో ఈ పార్టీలన్నింటినీ కలుపుకొని బలోపేతం చేయాలనేది స్టాలిన్ చేస్తున్నటువంటి ప్రయత్నం. దీంట్లో భాగంగా ఇప్పుడు స్టాలిన్ అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నారని, ఆ మాట్లాడుకున్నటువంటి క్రమంలో రోజా ఇష్యూ కూడా వచ్చిందని, రోజాకి నగరిలో సీటు ఇప్పించేటువంటి క్రమంలో స్టాలిన్ ఏదో జగన్మోహన్ రెడ్డికి చెప్పారని, ఇలాంటివి కూడా వినిపించాయి. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో కూడా సంబంధాలు ఉన్నాయి స్టాలిన్కి.
సో దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరితో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నటువంటి స్టాలిన్ ఇప్పుడు ఇండియాకు సంబంధించినటువంటి కూటమి బాధ్యతలను స్వీకరించేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే కనుక ఇండియా కూటమి బలహీన పడుతుంది నానాటికి. ఇప్పుడు నితీష్ కుమార్ ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి పదవికి ఆయన బీహార్లో రాజీనామా చేశారు. కొత్తగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరితోటి కలిసి రెడీ అవుతున్నారు? బీజేపీతోటి కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీష్ కుమార్ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో నితీష్ కుమార్ కనుక ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్తే అక్కడ బీహార్లో మళ్ళీ బీజేపీకి అలాగే జేడీయూకి కలిసి అలయన్స్ ఉంటుంది. ఎంపీ స్థానాలు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్నే ప్రశాంత్ కిషోర్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఇండియా కూటమిలో ఉండి నితీష్ కుమార్ కనుక పోటీ చేస్తే అక్కడ 5 ఎంపీ స్థానాల కన్నా కూడా నితీష్ కుమార్కి వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళిపోయారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అయోధ్యలో రామ ప్రతిష్ట జరిగిన తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఉత్తర భారతదేశంలో మొత్తం కూడా బీజేపీకి అనుకూలమైన పవనాలు ఉన్నాయని చెప్పి వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశం మీద మాత్రమే ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. ఈ దక్షిణ భారతదేశంలో కూడా వీక్ అయితే అప్పుడు ఎన్నికల ముందే ఇండియా కూటమి బలహీనపడేటువంటి అవకాశం, బలహీనపడింది అనేటువంటి ఒక ప్రచారం పబ్లిక్లోకి వెళ్ళేటువంటి అవకాశం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇప్పుడు స్టాలిన్ దానికి రిపేర్ చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఆ రిపేర్ చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతును కోరేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంది, ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి నేను సమదూరంలో ఉన్నానని చెప్తున్నారు. కానీ రీసెంట్గా మాట్లాడిన సందర్భంగా అంశాల వారీగా నేను మద్దతు ఇస్తున్నాను ఎన్డీఏకి, కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏంటి అని ఇటీవల జరిగినటువంటి ఇండియా టుడే సబ్మిట్లో, ఎడ్యుకేషన్ సబ్మిట్లో ఆయన దాటవేశారు ఆ సమాధానం. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అటు ఇండియా కూటమిలోకి వెళ్తామా లేదంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్తామా అనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా టచ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ క్రమంలో మొత్తం రాజకీయ పరిణామాలన్నీ దక్షిణ భారతదేశం నుంచి మార్చేదానికి స్టాలిన్ సిద్ధమవుతూ ఉన్నాడు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డితోటి మాటామంతి కలుపుకొని ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో దక్షిణ భారతదేశంలో ఒక కీ కంటెస్ట్లో అంటే కీ రాజకీయాలను నడిపేందుకు వాళ్ళిద్దరూ సిద్ధమవుతున్నారు అనేది వినిపిస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇండియా కూటమి ఒక భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి స్టాలిన్ అలాగే జగన్ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు తెర వెనుక అనేది మాత్రం దక్షిణ భారతదేశం వినిపిస్తుంది. దానికి కేసీఆర్ కూడా అండున్నారని కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళిద్దరు యొక్క హాట్ లైన్ వ్యవహారాన్ని ఎటువైపు మలుపు తిరుగుతాయి అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.